సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న వివిధ వృత్తి సంఘాల నాయకులు చాలా విషయాలు ఇప్పటికీ మాట్లాడారు. పెద్దలు ఎస్ వినయ్ కుమార్ గారు, చెరుపల్లి సీతారాములు గారు, రమణ గారు, ఉడతరావి గారు చాలా స్పష్టంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ వెబినార్ జరుగుతూ ఉంది. ఐలమ్మ 35వ వర్ధంతి సందర్భంగా వృత్తిదారులకు కావాల్సినటువంటి ప్రణాళికలు ఏ పద్ధతిలో ఉండాలి, ప్రభుత్వం ఏ పద్ధతిలో అనుసరిస్తుంది అనే దాంట్లో చాలా వివరణ వచ్చింది. మళ్ళీ కచ్చపిచ్చ మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటిది ఏమీ లేదు మిత్రులారా. ఒకటి, ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందుకు, తెలంగాణ రాకముందుకు ఆయన ఇచ్చినటువంటి వాయిస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక మహిళా కళాశాలకి ఐలమ్మ పేరు పెట్టాలి, జనగామకు ఆమె పేరు పెట్టాలి, అదే రకంగా దోపిడికి మూలమైనటువంటి ఒక మార్కెట్ యార్డుకు ఆమె పేరు పెట్టి చేతులు దులుపుకున్నారో అది పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది, జనగామకు పెట్టాలి. అదే రకంగా ఈరోజు ఆయన వాళ్ళ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి రంగుల బొమ్మకు బదులు ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలి, దాంతోపాటు అధికారికంగా వర్ధాంతి నిర్వహించాలి, ట్యాంక్ బండ్ మీద కూడా ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ఈ రోజు జరిగేటువంటి వర్ధాంతి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా. మిత్రులారా, సరళీకృత ఆర్థిక విధానాల గురించి చాలా క్లుప్తంగా వచ్చింది. ఒకటి గుర్తు చేస్తాను నేను, ఒకటే ఒక పాయింట్, అది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక వాయిస్ రేజ్ అవుతా ఉంది. అదేంటంటే ముఖ్యమంత్రి గారు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఆ వాటర్ సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో వరి ధాన్యం పెరుగుదల దానికి సంబంధించినటువంటి మార్కెట్ చేసేటువంటి సాధనాల మీద ఆయనే పర్సనల్గా కొంతమందికి, కొందరు వ్యక్తులకి, ఉన్నటువంటి బిల్డర్స్కి, ఆ మిల్లర్స్కి ఫోన్ చేసి ఆ పద్ధతిని అనుసరించేటువంటి విధానాన్ని తనే స్వయంగా ఫోన్లో అడిగినటువంటి దాని మీద బీజేపీ కులాన్ని పులిమి ఆ పలాని కులాన్ని వాళ్ళని కించపరిచారు అనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేసి చేశారు. కానీ అది పక్కకు పెట్టినప్పుడు కానీ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలు బెస్ట్ అనుసరించేటువంటి వచ్చేటువంటి మార్కెట్ చేసేటువంటి దాన్ని అది బాగుంది కేసీఆర్ చేసేటువంటిది. కానీ 30 సంవత్సరాల క్రితం ఈ ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ బీసీ కులాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 30-40 ఏళ్ళ తర్వాత డివైడ్ అయినాయి. కానీ ఇప్పటికి కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో 17 కులాలని బీసీఏలో డీలో కొన్నిట్లో చేసినటువంటిది ఉంది. ఇంకా కుల వ్యవస్థ కొనసాగిస్తానటువంటిది ఉంది. కానీ ఈ రోజుకి ఆ వృత్తిదారులకు సంబంధించినటువంటి ఆ వృత్తుల మీద పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అలా ఎందుకు వృత్తిదారుల మీద ఫోకస్ పెట్టట్లేదు? ఈ తెలంగాణ వచ్చింది, మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ తెలంగాణలో పోరాటానికి ముందు అమరులైనటువంటి వాళ్ళ చరిత్ర అంతా ఇప్పటికే పెద్దలు చెప్పారు. ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు వెనుకబడిన కులాలు, బీసీలు, వృత్తిదారులు అనేక మంది ఈరోజు అమరులైనటువంటి ప్రాంతం ఈ తెలంగాణ. అట్లాంటి వాళ్ళను మర్చిపోయి ఈరోజు వృత్తి కోల్పోయి సరళీకరణ ఆర్థిక విధానాలు ఉన్నత వర్గం వైపు, డబ్బు ఉన్నటువంటి వర్గం వైపు, ఒక ఆధిపత్య కులాల వైపు వెళ్తున్నటువంటి సరళీకృత విధానాలు అవలంబించినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అసెంబ్లీలో పొగడడం కాకుండా ఆ రకంగా ఈరోజు ఆర్థిక విధానాలు అవలంబించినటువంటి తీరు తెన్నులను ఒకసారి పరిశీలించట్లేదు ఎందుకు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ఒక మార్కెట్కు సంబంధించినటువంటి, మిల్లర్లకు సంబంధించినటువంటి పరిశీలన చేశారు, స్వాగతిస్తా ఉన్నాం. కానీ దాంతోపాటు ఈరోజు వృత్తిదారులు, వృత్తి కుటుంబాలు ఈరోజు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ తెలంగాణలో అని చెప్పి కేసీఆర్కి అది కనపడట్లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి వృత్తులకు సంబంధించినటువంటి, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి, ఒక ఆర్థిక స్వావలంబనకు సంబంధించినటువంటి పరిశీలన సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ఎక్కడైతే వృత్తుల్ని పెట్టుబడిదారి ఈరోజు ఐక్య వచ్చింది, అనేక మంది ఈరోజు రోడ్డు మీద పడుతూ ఉన్నారు, డ్రై క్లీనింగ్ వ్యవస్థ వచ్చింది, అదెవరు కూడా రజకులు అందుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద ఒక పరిశీలనలు చేసి ఆయా వృత్తులు ప్రొఫెషనల్గా ఎంచుకొని 100 ఏళ్ల నుండి చేస్తున్నటువంటి వాళ్లకు అందియాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని, చేసే వరకు పోరాడతామని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి విప్లవ అభినందనలు తెలుపుతూ నమస్కారం.